ఎన్ని రోజులు లక్ష్మీస్ ఎన్టీఆర్ మీ క్యారెక్టర్ వరకు వర్క్ చేశారు? ఆ సెట్లో ఉన్నప్పుడు మీరు ఎలా ఉండేవాళ్ళు? మిగతా అగస్త మంజు గారు కానీ అలానే వర్మ గారు కానీ మీతో ఏ విధంగా ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు, మిమ్మల్ని ఏ రకంగా చెప్పి చేయించుకునేవాళ్ళు? ఫస్ట్ షూట్ ముంబైలో జరిగిందండి, టోటల్ షూట్. తర్వాత సిద్దిపేటలో జరిగింది ఒక 1 వీక్. ముంబైలో వచ్చేసరికి 15 డేస్ జరిగింది. ఎలా అంటే మా మంజు గారు కూడా నాకు ఫస్ట్ డే ఎలా ఉందంటే వాజ్ వెరీ నర్వస్. చాలా మంది కొత్త కొత్తలు పెద్ద పెద్ద డైరెక్టర్లు వీళ్ళందరి ముందు ఎలా చేయాలి ఏంటి అని చాలా 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 భయం ఉండే. సో నేను అక్కడికి వెళ్ళి రెడీ అయిపోయాను. ఫస్ట్ డే లుక్ టెస్ట్ చేశాను, అంతే. షూట్ ఏం జరగలేదు. లుక్ టెస్ట్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఫోటో తీసుకొని యా ఇట్స్ గుడ్ అని చెప్పి అని అన్నారు. అయిపోయాక నెక్స్ట్ డే ఒక 2 డేస్ గ్యాప్ వచ్చింది, ఎందుకంటే రిపబ్లిక్ డే ఒకటి వచ్చింది. సో 2 డేస్ తర్వాత సో ముంబై మొత్తం మేమంతా ఫ్యామిలీ మెంబర్స్ అంతా బాగా పరిచయం అయ్యారు. ఇక్కడ నుంచి ట్రావెలింగ్లోనే అందరం బాగా పరిచయం అయ్యాము. అక్కడికి వెళ్ళాక ఇంకా 2 డేస్ ఫుల్ ముంబై మొత్తం చుట్టేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి వెళ్ళి మొత్తం అన్ని ప్లేసెస్ అన్నీ చూసి వచ్చాము. ఆ తర్వాత షూట్ స్టార్ట్ అయింది. ఫస్ట్ డే మార్నింగ్ వెళ్ళగానే రెడీ అయిపోయి వెళ్ళాను. ఏం చేయాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా చెప్తారో ఏంటి, ఎలా రియాక్ట్ అవుతారో కూడా తెలియదు. సో జస్ట్ ఎన్టీఆర్ గారు తిడతారు కదా, హరికృష్ణ గారిని తిడతారు ఫస్ట్, అదే సీన్. ఫస్ట్ సీన్ అదే తిడతారు కదా. సో ఇలా జస్ట్ చూస్తూ ఉండాలి. నా సైడ్ నుంచి తీస్తానని అనగానే అంటే నేను ఎలా లుక్ ఇవ్వాలి ఏంటి అన్నట్టు భయపడ్డా. బట్ మొత్తం నేను ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడే అసలు మీరు ఓకే అన్నప్పటి నుంచి నేను ఆమె వీడియోస్ కానీ ఎలా చూస్తారు, వేషి క్యారీ సార్ మాట్లాడడం కానీ, శారీ ఎలా పట్టుకుంటారు ఏంటి, మొత్తం వాకింగ్ స్టైల్ కానీ అన్నీ చూస్తారు నేను. సో అయ్యే కానీ ఎవరేం చెప్పలేదు, ఇట్ వాజ్ ఓకే. అమ్మా ఓకే బాగా చేశానా. సో ఫస్ట్ డే మిమ్మల్ని చూసినప్పుడు వర్మ గారు ఏమన్నా బాగున్నావు అలాగే ఉన్నావు అంటే కాంప్లిమెంట్? వర్మ గారికి ఫొటోస్ పంపించినప్పుడే నాది ఒకటి, ఇంకిద్దరిది సెలెక్ట్ చేసినట్టున్నారు. ఫైనల్ నాది అయ్యింది. సో సెట్లో మీకు వర్మ గారికి ఇట్లో కొంచెం 2-3 డేస్ దాకా నేను ఎవరితో మాట్లాడలేదు. వర్మ గారు ఉన్నప్పుడు కూడా నేను మాట్లాడలేదు. అంటే ఎక్కువ ఆయన ఆర్టిస్ట్ ఎక్కువ వచ్చేవారు కాదు, అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు. సో ఎక్కువ వెళ్ళిన కానీ హాయ్ సార్ అని చెప్పి అన్నా అంతే. అసలు చూడడమే ఐ వాజ్ ఓ వావ్ వర్మ గారు. అంటే ఇప్పుడు పురంధేశ్వరి గారి క్యారెక్టర్ చేస్తున్నారు కాబట్టి సినిమాలో మెయిన్ క్యారెక్టర్ అది. వేరే వాళ్ళు ఎవరైనా మీకు కాంప్లిమెంట్ ఇవ్వటం బాగా చేసామమ్మా ఫస్ట్ లుక్లో? అసలు లుక్కే యాప్ట్గా బాగా సెట్ అయ్యారండి మీరు అనగానే ఓకే లుక్ సెట్ అయ్యానా ఓకే అనుకున్నా. తర్వాత ఫస్ట్ డైలాగ్ అదే కొడతాను కదా లక్ష్మీ గారు, లక్ష్మీ పార్వతి, అది నా ఫస్ట్ డైలాగ్. సో డబ్బింగ్ మీరే చెప్పుకున్నారా ఎవరితో? మీరే చెప్పారు. సో వాయిస్ కూడా కాస్త క్యూట్గా సన్నగా ఆవిడ మాట చిన్న చిన్నగా మాట్లాడతారు కదా అలాగే ఉంది. సో ట్రైలర్ మేము ఫస్ట్ టైం చూసినప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ అనగానే చంద్రబాబు నాయుడు గారి పిక్ ఒకటి రిలీజ్ చేశారు, లక్ష్మీ పార్వతి గారు. ఇక మిగిలిన క్యారెక్టర్ ఎలా ఉండవు? వర్మగారు అనగానే అక్కడక్కడ నుంచో తీసుకొస్తారు కరెక్ట్గా క్యారెక్టర్గా సెట్ అయ్యేటట్టు. సో ఎప్పుడైతే మీరు కొట్టి కాస్త వేరే విధంగా తిట్టడం ఆ బీపు సౌండ్ లాగా ఈవిడెంట్ మరి ఎంత రఫ్గా ఉండవు అక్కడి నుంచి తీసుకొచ్చారు అనుకున్నాం మేము. సో ఆ క్యారెక్టర్కి సంబంధించి మీరు ఎంతవరకు కష్టపడ్డారు అంటే అవుట్పుట్ ఇవ్వటానికి ఆవిల్లాగా, లేకపోతే ఆ డైలాగులు కానీ? ఆ రోజు నైట్ అంటే నేను ఫస్ట్ టైం కదా తన్ని కొట్టడానికి చాలా ఇబ్బంది పడ్డా. వర్డ్ తిట్టడానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది ఫస్ట్. సో చాలా తర్వాత ప్రాక్టీస్ చేశా కొంచెం పర్లేదు. తను కూడా విఘ్నశెట్టి కూడా అసలు పర్లేదు కానీ అండి ఏం పర్లేదు అని అన్నారు. పర్లేదు యూ క్యాన్ హిట్ మీ అని అన్నాను. కానీ భయం ఉంటుంది కదా తర్వాత ఆ డైలాగ్ చెప్తే ఏమంటారో అని చెప్పి ఫీల్ అయిపోయినా. అది చాలా అగ్రెసివ్గా వచ్చేసి ఆపు నీ నాటకాలు అని చెప్పి ఆ డైలాగ్ ఒకసారి మా కోసం చెప్పగలరా? సేమ్ అక్కడ ఎలా చేశారో ఇక్కడ అలాగే చేయగలరా? ఆపు నీ నాటకాలు, మా నాన్నను మోసం చేసినట్టు మమ్మల్ని కూడా చేయాలని చూడకు అని కొట్టాలి. ఏంటి వర్మ గారు మొత్తం సినిమా అయిపోయిన తర్వాత టీం మొత్తానికి పెద్ద పార్టీ ఇచ్చారంట, ఉన్నారా మీరు ఆ పార్టీలో? బాగా ఎంజాయ్ చేశారా? బాగా. అసలు ఫ్యామిలీ మెంబర్స్ మేమంతా మిగతా వాళ్ళు ఏం చేశారో తెలియదు కానీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఫుల్ టు ఫుల్ ఎంజాయ్ చేశాం. అసలు సెట్లో ఎలా అంటే ఏదో షూట్కి వచ్చాము ఇట్లా ఎలా అన్నట్టు అసలు ఎప్పుడు ఏ రోజు లేదు. అండ్ డైలాగ్స్ చెప్పాక కూడా డైరెక్టర్ గారు కూడా చాలా కూల్ అంటే చాలా కూల్. అసలు ఎక్కడ ఇబ్బంది అనేది కలగల అంటే
ఇలా చెప్పావు ఇలా అని అంట ఫీల్ అవుతా ఉంటాం అదే మనం ఫీల్ అవుతాం అంటారేమో ఎలా చెప్పానో ఏంటని ఒక్కరోజు కూడా ఇలా అని ఎప్పుడు అనలేదు